మళ్ళీ చంద్రబాబుపై విరుచుకుపడిన సోము వీర్రాజు. బీజేపీలో సోము వీర్రాజు ఫైర్ బ్రాండ్. చంద్రబాబు నాయుడు బాగోతాల గురించి విపక్షాలు మాట్లాడడం కంటే ఎక్కువగా ఈ మిత్రపక్షం నాయకుడే వాగ్బాణాలు సంధిస్తూ ఉంటారు. కొద్ది రోజులుగా కొంచెం నెమ్మదించిన ఈ అగ్గిపరాట తాజాగా మరోసారి కత్తి జులిపించారు. ఈసారి కేవలం కేంద్రాన్ని నిందిస్తున్న చంద్రబాబు నాయుడుని మాత్రమే కాదు, కేంద్రాన్ని నిలదీస్తాం అంటున్న పవన్ కళ్యాణ్ను కూడా కలిపేసి ఓ ఆట ఆడుకున్నారు. ప్రధానంగా ఆయన ఫోకస్ మాత్రం చంద్రబాబు వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా సాగింది. విభజన చట్టం హామీలను నెరవేర్చడం అనే ప్రక్రియకు 2022 వరకు కాల వ్యవధి ఉండగా తొలి 4 ఏళ్లలోనే నిధులన్నింటినీ తమకు చెల్లించేయాలని చంద్రబాబు ఎందుకంత ఆరాటపడుతున్నారో అర్థం కావడం లేదని సోమువీర్రాజు ఒక ప్రధాన లోపాన్ని ఎత్తిచూపడం ఓ కీలక పరిణామం. అలాగే ఈ 4 ఏళ్లలో కేంద్రం 16,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చిందని, ఆ సొమ్మును రుణమాఫీ సహా కేంద్రానికి సంబంధం లేని ఇతర అవసరాలకు వాడేసుకుని కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని సోమువీర్రాజు ఆరోపించారు. ఈ 16,000 కోట్లకు సరిగ్గా లెక్కలు చెబితే ఇంకా ఎంత సొమ్ము విడుదల కావాలో కూడా లెక్కల్లో వివరిస్తే తెలుస్తాం అంటూ ఆయన అంటున్నారు. 14వ ఆర్థిక సంఘం తేల్చిన మేరకు కేంద్రం ఇప్పటికే 4,000 కోట్లు చెల్లించగా మరో 600 కోట్లు మాత్రమే పెండింగ్ ఉందని, దానికోసం చంద్రబాబు సర్కార్ నానాయాగి చేస్తోందని, మిత్రపక్షంగా ఉండి కూడా ప్రపంచవ్యాప్తంగా ఇమేజిని సొంతం చేసుకుంటున్న మోడీ మీద బురదజల్లే కుట్ర సాగుతోందని ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఏపీలోని మేధావులందరినీ జత చేర్చి నిజ నిర్ధారణ కమిటీ రూపంలో చేస్తున్న కసరత్తు గురించి సోమువీర్రాజు చాలా తేలికగా మాట్లాడడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను ఏ మేరకు అమలు చేస్తుందో చెప్పాల్సిందిగా తాను పవన్ కళ్యాణ్ను అడుగుతానంటూ సోమువీర్రాజు సవాలు విసరడం విశేషం. ఎవరో కొందరితో కొన్ని కమిటీలు వేసినంత మాత్రాన తమకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదంటూ ఆయన కొట్టిపారేశారు.